రబీ పంట కాలంలో ఉభయ గోదావరి జిల్లాలలో రైస్ మిల్లులకు నగదు చెల్లించిన రైతులకు తిరిగి డబ్బును ఇవ్వాలనే ప్రధాన డిమాండ్తో తెలుగుదేశం పార్టీ పంట మునిగింది పరిహారం ఇవ్వండి అనే కార్యక్రమం ద్వారా రైస్ మిల్లులకు 100% తేమ శాతం పేరుతో నగదు చెల్లించిన రైతుల దగ్గర నుండి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వివరాలు స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమం పెద్దపూడి మండలంలో జరిగింది. వారితో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. యువర్ వాయిస్ అవర్ న్యూస్, మ్యాక్స్ 9 న్యూస్. వల్ల ఇప్పుడున్న ఆంక్షల వల్ల రైతులు పడే ఇబ్బందులు జీవితంలో మరలా పడే విధంగా ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీరు రైతులు ముఖ్యంగా గమనించాల్సింది ఒకటే, ఆలోచన చేయండి. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ రోజు కూడా రైతులకు ఇదే విధమైన పరిస్థితి వచ్చింది. రైతులకు ఆ రోజు కూడా కౌలు తగ్గిపోయిన పరిస్థితి వచ్చింది. అమలాపురం ప్రాంతంలో కోనసీమలో క్రాప్ హాలిడే ప్రకటించింది కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగానే. తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతును ఆదుకోవాలని అనేక కార్యక్రమాలు, ఆ రోజు ఎరువులు ధరలు ఏ విధంగా ఉన్నాయి, 2014 నుంచి 2019 వరకు ఒకసారి ఆలోచన చేయండి, ఇవాళ ఎరువుల ధరలు ఏ విధంగా ఉన్నాయి, పురుగు మందుల ధరలు ఆ రోజు ఏ విధంగా ఉన్నాయి, ఈ రోజు ఏ విధంగా ఉన్నాయి. విత్తనాలకు ఆ రోజు సబ్సిడీ ఉండేది, బరకాలు కానీ ఇవన్నీ సబ్సిడీ మీద అందివ్వడం జరిగేది. ఇవాళ ఏ కార్యక్రమం లేదు రైతుకు సంబంధించింది, రైతులు పూర్తిగా నిర్వీర్యం చేసేసిన పరిస్థితి వచ్చింది. అందువల్ల ఇవాళ మరలా కౌలు తగ్గిపోయిన పరిస్థితి వచ్చింది. కౌలు తగ్గిపోయి కౌలు రైతులు వ్యవసాయం చేయడానికి ఆసక్తి చూపించకపోవడం వల్ల భూ యజమానులకు కూడా రేటు తగ్గిపోయే పరిస్థితి వచ్చింది.